పెట్టాం, అబ్బాయి మీరు తప్పు అర్థం చేసుకున్నారు మా పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లోనూ నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను, తర్వాత ఆయన ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా కరెక్ట్గానే అర్థం చేసుకున్నానని ఇవాళ అర్థమైంది నాకు. ఎందుకని ఆ రోజున ఫస్ట్ వీడియో పెట్టింది నేనే, సంకేతం ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అంటే దాని అర్థం అదే, ఎన్ని సీట్లు ఇస్తామని అడుగుతున్నాడు, కుప్పంకి రియాక్షన్ ఇచ్చాడు ఇక్కడ అన్నటువంటి. అబ్బాయి మీరు అంతా అపార్థం చేసుకుంటున్నారండి అన్నాడు. పాపం వాళ్ళ పార్టీ వాళ్ళు అసలు సమస్య లేదు, అవన్నీ ఉత్తుతిదే, లేకపోతే అసలు పొత్తు ఉండదు అని నమ్మిన వాళ్ళు 60-70% ఉన్నారు. ఒక 30% మంది పొత్తు పెట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేషు, ఆయన శ్రీనివాస్ బొలిశెట్టి, అంటే నియోజకవర్గంలో పట్టుండి కాస్త డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, గోదావరి జిల్లాల వాళ్ళు, కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా కొంతమంది జనసేన వాళ్ళు, ఎవరైతే ఓ 10-15 కోట్లు ఖర్చు పెట్టగలిగి గ్రౌండ్ లెవెల్లో ఉండి సీట్లు తమకు రాదు వైసీపీలో కానీ టీడీపీలో కానీ, పొత్తుంటే తమకు అవకాశం వస్తుంది అని ఆశపడ్డ 20-30% మంది మాత్రం పొత్తు కోసం చాలా తాపత్రయపడ్డారు. ఇవాళకి ఆ తాపత్రయాన్ని ఈ 30% తీర్చారు, 70% మంది ఆశలు నీరుగార్చారు. కానీ చాలా రోజులుగా టీడీపీ జనసేన మధ్య పొత్తు ఎలా ఉంటుంది, జగన్ చంద్రబాబు గారి వ్యూహం లేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూశారు. చాలా వేదికలు, చాలా రాజకీయ సందర్భాలు వచ్చినాయి ఈ పొత్తు ప్రకటనకు సంబంధించి. ప్రకటిస్తారు అనుకున్నారు, ప్రకటించలేదు. కానీ ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు వేదిక అయింది, ములాఖత్ సందర్భం అయింది, అమావాస్య శుభగడియలు టైంలో ఈ ప్రకటన చేయడం, ఇది చంద్రబాబు గారి వ్యూహమా పవన్ కళ్యాణ్ గారి వ్యూహమా, వీళ్ళిద్దరూ లోపల ములాఖత్తులో ఆలోచించుకునే మీరు ప్రకటించేయండి అని చంద్రబాబు గారు చెప్తే ఈయన వచ్చి ప్రకటించారు? అది తెలిసి పవన్ ఆవేశమే అనుకుంటున్నా, చంద్రబాబు చెప్పుండ్రు ఇవాళ అనౌన్స్ చేయని, ఆయనైతే అంత సిల్లీగా చెప్పరు, ఆయన పొత్తు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచి